కడప జిల్లాలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కడప ఎస్పి అనూర్ ప్రాజన్ మీడియాతో మాట్లాడుతూ మైదుకూర్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామల్లా దగ్గర ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పి అనూర్ రాజన్ తెలిపారు. వీరందరూ కూడా కర్ణాటక రాష్ట్రంలో బాగేపల్లికి చెందిన వారుగా గుర్తించారు. వారు ఎక్కడైతే దొంగతనం చేయాలని భావిస్తారో ఆయా గ్రామాల్లో ముందుగానే గూడారాలు ఏర్పాటు చేసుకుని దేవాలయాలు పరిశీలించి ఆ తర్వాత దొంగతనం చేస్తారని తెలిపారు. ఇనుపురాళ్లు, కటింగ్ ప్లేయర్స్ ఉపయోగించి హుండీలు టార్గెట్ చేసి దొంగతనంకి పాల్పడుతున్నారన్నారు. జిల్లా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వివరించారు. ఆయన సిబ్బందులందరూ కూడా చాలా మంచిగా పనిచేసి ఈరోజు 6 హుండీ అఫెన్సెస్, జిల్లాలో 6 హుండీ అఫెన్సెస్, గతంలో జరిగిన 6 అఫెన్సెస్ ని కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ లో దాదాపు 3 పాల్గొన్నారు. వాళ్ళు 3 కూడా అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. వాళ్ళ స్వాధీనం నుంచి దాదాపు 1.1 kg ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ 2-wheelers, 3 ఐరన్ రాడ్స్ అండ్ కటింగ్ సా, ఇవన్నీ కూడా ఏవైతే అఫెన్స్ లో వాడినారో వాటిని కూడా స్వాధీనం చేసి కోర్టుకు సమర్పణ చేస్తున్నాము. ఈ గుడ్ వర్క్ లో పనిచేసిన డిఎస్పి మైదుకూర్ మరియు సిఐ పోరమామిళ, అదేవిధంగా ఆయన సిబ్బందులు అందరూ కూడా రివార్డు రాయడం జరుగుతాయి. వీళ్ళు ఈ 3 అక్యూస్టుల మీద ఆల్రెడీ 12 కేసెస్ వేరు జిల్లాలో నమోదై ఉన్నాయి. యాజ్ ఆఫ్ మన జిల్లా వరకు 6 ప్రస్తుతం ట్రేస్ అయినాయి. రైట్ నౌ నెల్లూరులో సంబంధించిన ఒక కేసు కూడా ట్రేస్ అయింది. టోటలీ 7 కేసెస్ లో వీళ్ళ ఒక ప్రభావం ఉందన్నది తేలింది. సో కన్సర్న్ నెల్లూరు జిల్లా వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.